నా కనుల వింబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా నా కనుల వింబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా వింబడి కన్నీరు రానీయక ఎవరు పడిచేద్దాం నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఎవరు పడే ఆరాధన 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 నీకే ఆరాధన 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 అవమానాలను ఆశీర్వాదముగా మార్చగలిగిన దేవుడి ఉన్నత సన్నిధిని హృదయాల గురించి ఆరాధన చేద్దాం. అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే పాట వచ్చి 10వ నెంబర్ పాట కలిసి పాడుదాం. సంతృప్తి లేని జీవితానికి సమృద్ధితో నింపగలిగిన దేవుడు మనకు స్థుతి ఆరాధిస్తున్నటువంటి దేవుడై ఉన్నారు. అందుకే హృదయాంతరంగాలతో స్థుతి ఆరాధన చేద్దాం. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధి నీచి ఘనపరచినావు సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధి నీచి ఘనపరచినావు నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా
షారోను పొలము మినిస్ట్రీస్ ద్వారా షారోను పొలము దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదండి? మీరు, మీ కుటుంబం, మీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తులు సంతోషంగా ఉన్నారని ఆశపడుతున్నాను. ప్రార్థనతో ఈ వాక్యాన్ని ప్రారంభం చేద్దాం. దయచేసి అందరి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మహోన్నతుడ, మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ షారోను పొలము మినిస్ట్రీస్ ద్వారా మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు బట్టి మీకు వందనాలు. ఈ వాక్యోపదేశాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి నిబిడల జీవితాల్లో అద్భుతమైనటువంటి హృదయాలకు సంబంధించినటువంటి ఆశీర్వాదాలు మీరు కుమ్మరించండి. ఈ వర్తమానము ద్వారా ప్రతి ఒక్క హృదయములో అద్భుతమైన కార్యాలు జరిగించండి. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి నిర్జీవ క్రియలు, సాతాని యొక్క బంధకాలు మీరు లయపరిచి ఈ వాక్యము చేత అనేక మంది ప్రేరేపితులు కావడానికి మీరు కృపచూపమని మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధాత్మ సన్నిధి కాపుదల నాయన ఈ కార్యక్రమం అంతటి మీద ఉంచమని ప్రార్థన చేస్తూ ఈ వర్తమానాన్ని అందరికీ ఆశీర్వాదకరముగా మీరు నడిపించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 14:24 చదువుకుందాం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. దేవుడైనటువంటి యెహోవా తన సేవకుడైనటువంటి మోషేతో మాట్లాడినటువంటి ఒక అద్భుతమైన సందర్భం ఇక్కడ వ్రాయబడింది. ఐగుప్తు దేశంలో రకరకాల బాధలు, శ్రమలు, సమస్యలు కలిగి ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తున్నప్పుడు దేవుడు తన ఉన్నతమైనటువంటి వాగ్దానాన్ని వారి ఎద్దుకు పంపించారు. వారి శ్రమకాలంలో, కష్టకాలంలో వారి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి, ఈ బంధకాల్లో నుంచి మమ్మల్ని తప్పించు అని దేవునికి వారు పెట్టినటువంటి మొర దేవుడు విని వారిని విడిపించడానికి ప్రవక్త అయినటువంటి మోషేని, ఒక గొప్ప సైన్యానికి నాయకుడిగా మోషేని ఎన్నుకొని మిద్యాను అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును విడిపించాలి, నడిపించాలి అని ఒక గొప్ప బాధ్యతని మోషేకి తెలియచేసి మోషేని ఐగుప్తు దేశానికి నడిపించి ఇశ్రాయేలు ప్రజలు బయటకు రావటానికి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశారు. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ మాటలో ఉన్నటువంటి సారాంశాన్ని కొద్ది నిమిషాలు మీకు వివరిస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. మోషే దేవుడు చెప్పినట్లుగా ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని తన చేత పట్టుకొని నడిపించడం ప్రారంభించారు. వారు వెళుతున్నటువంటి ఆ అరణ్య మార్గము ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఆ అరణ్యం అంతటిలో కూడా దేవుడు తన ఉన్నతమైనటువంటి సన్నిధి వారికి తోడుగా ఉంచి వారిని బలపరుస్తూ అనేకమైనటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ వచ్చారు. వారు నడిచినటువంటి, నడవటం ప్రారంభించినటువంటి దినానికి ముందే దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, ఇక్కడి నుండి, ఈ శ్రమంలో నుండి మిమ్మలను పాలు, తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపిస్తాను అని వాగ్దానం చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాట నశించిపోతూ శ్రమకాలంలో ఉన్న ప్రజల దగ్గరికి వచ్చి ఆదరించినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను, అక్కడ శ్రమ ఉండదు, కష్టం ఉండదు, శోధనలు ఉండవు, కన్నీళ్లు ఉండవు, అటువంటి ప్రశస్తమైనటువంటి దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను, తీసుకువెళ్తాను అని దేవుడు మోషేతో వాగ్దానం చేసి తన ప్రజలందరికీ ఆ విషయాన్ని తెలియచేసి ఆ ప్రాంతానికి, ఆ దేశానికి వెళ్ళటానికి వీళ్ళు నడవటం ప్రారంభించారు. వీరి మార్గం అంతటిలో ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో నష్టాలు వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చారు. అయినా దేవుని సన్నిధి, దేవుని కృప వాళ్ళని విడిచిపెట్టలేదు. ఇలా నడుస్తూ పారాను అనే అరణ్యం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మోషేతో చెప్పినటువంటి మాట, ముందున్నటువంటి కనాను దేశం చాలా దగ్గరగా ఉంది, ఆ దేశము ఎలా ఉందో ప్రజలు కళ్ళారా చూడడానికి ఒక్కొక్క గోత్రంలో నుంచి 12 మందిని ఏర్పరిచి, ఆ గోత్రము ఏ రకంగా ఉందో, అది మంచిగా ఉందా, లేకపోతే అక్కడ పండేటటువంటి పంటలు ఎలాంటివి, ఇవన్నీ వాళ్ళు చూసి వచ్చి ప్రజలకు వివరిస్తారు. గోత్రములో, ఒక్కొక్క గోత్రంలో నుంచి ఒక్కొక్క వ్యక్తిని ఆ కనాను దేశాన్ని వేగు చూడటానికి పంపించు అని మోషేతో సెలవిచ్చినప్పుడు దేవుడు ఆ మాటకి విధేయుడైపోయి, దేవుడు చెప్పినటువంటి మాటకు మోషే విధేయుడైపోయి
పన్నెండు మందిని ఏర్పాటు చేసి కనాను దేశాన్ని చూడటానికి వేగుగా పంపిస్తాడు. అయితే పన్నెండు మంది అక్కడికి వెళ్ళి 40 రోజులు ఆ కొండల సరిహద్దుల చుట్టూ తిరిగి ఆ దేశాన్ని చూచారు. ఆ దేశము సారవంతమైనటువంటి దేశం, బహుగా ఫలించేటటువంటి దేశం. అక్కడ ఉన్నటువంటి పంటలు విస్తారమైనటువంటి పంటలు, అక్కడ ఉన్నటువంటి ద్రాక్ష గెలలు, అంజూరపు పండ్లు, ఒక దానిమ్మ పండ్లు అన్నీ ఎంతో చాలా అద్భుతమైనటువంటి, ఇంతకు ముందు ఎప్పుడూ వాళ్ళు చూడలేనటువంటి ఆశ్చర్యమైనటువంటి పంటలు అక్కడ వాళ్ళు చూడడం జరిగింది. అంతేకాదు ఆ భూమి ఎంతో సారవంతమైనది, అనేక రకాల పంటలు ఇచ్చేటటువంటి భూమిగా వారికి కనిపించింది. ఈ సమాచారాన్ని అంతా చూస్తూ వచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి జనులు కూడా చాలా బలిష్ఠులు, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, ఇది కూడా చూచారు. 40 రోజుల తర్వాత మరలా తిరిగి ఆ కనాను దేశం అంతటిని సంచరించి చూచి 40 రోజుల తర్వాత మరలా పాళెంలోకి వచ్చి పారాను అరణ్యంలో ఉన్న ఇస్రాయేల్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు మనకిచ్చేటటువంటి అమూల్యమైన దేశం యొక్క సూచన ఛాయలు ఎలా ఉన్నాయో, మనకంటే ముందుగా మన పెద్దవాళ్ళు వెళ్ళారు, వాళ్ళు చూసి వచ్చి ఆ సమాచారాన్ని మనకు తెలియచేస్తారు. ఆ కనాను దేశం ఎంత బాగుంటుందో, అక్కడికి వెళ్ళి ఎలాంటి సుఖాన్ని మనం పొందుతామో అని ఎంతో ఆశ్చర్యంగా ఆలోచనలు చేస్తున్నటువంటి ఇస్రాయేల్ ప్రజలకి ఒక పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఎందుకంటే మోషే పంపించినటువంటి 12 మందిలో దాదాపు 10 మంది వ్యక్తులు వచ్చి ఏమని మాట్లాడుతున్నారంటే, ఆ దేశానికి మనము వెళ్ళలేము, ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా బలమైన వాళ్ళు, వాళ్ళు చూస్తే ఎలా ఉన్నారంటే రాక్షసుల దేహం కలిగి ఉన్నారు. వాళ్ళ దేహదారుఢ్యాలు చూసినప్పుడు ఏమాత్రము కూడా ఆ దేశంలోకి మనము వెళ్ళలేము అని ఒక చెడ్డ సమాచారాన్ని ఇస్రాయేల్ ప్రజల్లో వాళ్ళు పంపించారు. అందుకనే వెంటనే ఆ రోజు ఆ సైన్యంలో, అంటే ఆ పాళెంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోషేకి వ్యతిరేకంగా తిరగబడి మాట్లాడుతూ వచ్చారు. ఐగుప్తు దేశంలోనే మాకు బాగుంది, అక్కడ ఉండవలసినటువంటి మమ్ములను ఇక్కడికి తీసుకొచ్చి అలాంటి వ్యక్తుల దగ్గరికి మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నావు, ఒకవేళ ఆ దేశంలో మేము అడుగు పెడితే మేము చావటం ఖాయం అని వీళ్ళే చెప్తూ ఉన్నారు కళ్ళారా చూసి వచ్చి అని ఆ రోజు ఆ 10 మంది తీసుకొచ్చినటువంటి చెడ్డ సమాచారాన్ని వాళ్ళ చెవిలో పెట్టుకొని, అంతకు ముందుగా దేవుని యొక్క మహత్తరమైన కార్యాలు, దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యాలు, వాళ్ళను దేవుడు ఇన్ని సంవత్సరాలు ఎలాగ నడిపించుకుంటూ వచ్చాడు అన్న విషయాలన్నీ సంపూర్ణంగా మర్చిపోయారు. మర్చిపోయి ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే, ఈ 10 మంది కేవలం 40 రోజుల్లో చూచినటువంటి కార్యాన్ని చేత్తో పట్టుకొని, ఇక దేవుడు మాకు ఆ దేశాన్ని ఇవ్వలేడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలను మేము జయించలేము అనేటటువంటి ఒక పిరికితనం కలిగి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఇదంతా చూస్తున్నటువంటి దేవుని సన్నిధి మోషేతో మనవి చేస్తూ ఉంది, వీళ్ళందరూ నీ మీద తిరుగుబాటు చేయటం కాదు, వీళ్ళు నాకు వ్యతిరేకస్తులుగా మారిపోయారు, నా కార్యాలు వీళ్ళు మర్చిపోయారు, నా ఎదుట వీళ్ళు అబద్ధికులుగా మారిపోయారు, నేను చేసినటువంటి ప్రతిదీ కూడా వీళ్ళు మర్చిపోతూ వచ్చారు. అయితే ఈరోజు నేను తెలియజేసే విషయం ఏంటంటే, వీళ్ళందరినీ నేను నాశనం చేసేసి నీ ద్వారా ఒక గొప్ప జనాంగాన్ని తీసుకొస్తాను అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. కానీ మోషే ఎంతైనా సాత్వికుడు, నమ్మదగినవాడు, దేవుని ఇంటికే నమ్మకమైన వాడు. అందుకనే తాను దేవుడు ప్రేమతో ఇచ్చినటువంటి ఆ గొప్ప పనిని వృధా చేసుకోకుండా దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏమనంటే, నీ యొక్క గొప్పతనము, నీ యొక్క శూరత్వము అన్యజనులలో ఎప్పటికీ వినిపించాలి, కాబట్టి నీ ప్రజలను క్షమించయ్య, నీ ప్రజలను నువ్వు ఆదరించు, వాళ్ళ మీదకి శిక్ష రానియొద్దు అని చెప్పినప్పుడు, అలాంటి భయంకరమైనటువంటి ఒక అనాలోచన కలిగినటువంటి ప్రజల మాటల మధ్యలో ఎంతో గొప్ప విశ్వాసాన్ని కలిగి దేవుని కొరకు, దేవుని యొక్క చిత్తము కొరకు, దేవుని ప్రణాళిక కొరకు ఎదురాడి నిలబడినటువంటి ఒక వ్యక్తిగా కాలేబును మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో కాలేబును గురించి దేవుడు మాట్లాడిన ఒక అద్భుతమైనటువంటి మాట, కాలేబు మంచి మనస్సాక్షి కలిగిన వాడుగా ఉన్నాడు. కాలేబులో ఉన్నటువంటి మనస్సు మంచిది, పూర్ణమైనటువంటి మనస్సు దేవుని వైపు పెట్టి దేవుని గురించి మాట్లాడడం ప్రారంభించాడు. అన్ని 100,000 మంది ఇస్రాయేల్ ప్రజల ముందు కనాను దేశాన్ని గురించినటువంటి చెడ్డ సమాచారం తీసుకొచ్చిన 10 మంది వ్యక్తుల మాటలు కొట్టివేయబడినట్లుగా ఈ యొక్క మాటని కాలేబు ఏమని మాట్లాడుతున్నాడంటే, మన దేవుడు నిశ్చయముగా ఆ దేశాన్ని మనకు ఇస్తాడు, మీరు చూచింది ఒకవేళ మీరు కళ్ళారా చూచి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బలహీన బలవంతులు లేకపోతే గొప్పవాళ్ళు ఇంకేదేదో అని మీరు అనుకోవచ్చు, కానీ ఎలాంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నా సరే వాటన్నిటినీ మనకి దేవుడు అనుకూలపరిచి మన జీవితాల్లో అద్భుత కార్యములు చేయగలిగిన, అసాధ్యాన్ని సుసాధ్యముగా, సుసాధ్యాన్ని అసాధ్యముగా చేయగలిగిన దేవుడు మన దేవుడు అని దేవుడు కొరకు ఒక గొప్ప సాక్ష్యం ఆ రోజు పాళెంలో చెప్పుకుంటూ వచ్చాడు. ఇస్రాయేల్ ప్రజలందరూ వింటూ ఉన్నట్లుగా, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ వింటూ ఉన్నట్లుగా, ఇంతకు ముందు మన యొక్క ఆత్మీయ ప్రయాణములో, మన యొక్క శారీర సంబంధమైన ప్రయాణములో, ఈ అరణ్య యాత్రలో ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు మనం చూస్తూ
ఆధిపత్యం ఆకలిగా ఉన్నప్పుడు, లేకపోతే శత్రువులు మన వెనకాల తరిమేటప్పుడు, మనము చీకటి రాత్రుల్లో నడిచేటప్పుడు దేవుడు తన దివ్యమైనటువంటి అభిషేకాన్ని మనకు తోడుగా ఉంచి ఇంతవరకు ఈ అరణ్యములో కునుకక నిద్రపోక ఇశ్రాయేలు దేవుడు అని సెలవిచ్చుకున్నటువంటి ఘనత తెచ్చుకున్నటువంటి ఆ సర్వోన్నతుడైన దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ దేశాన్ని తప్పకుండా మనకు ఇస్తాడు. మీరెందుకు ఇలా భయపడి అవమానకరముగా సిగ్గుపరచబడుతూ మాట్లాడుకుంటున్నారని చెప్పి ఆ పాళెములో విశ్వాస వీరుడైనటువంటి కాలేబు దేవుని గురించి మాట్లాడడం ప్రారంభించాడు. నిజమే, ఈరోజు లోకము అనే అరణ్యములో యేసు ప్రభువుని నమ్ముకొని ఎన్నో సంవత్సరాలు మన విశ్వాసాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. అయితే ఒక మాట ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఒకవేళ పరిస్థితి ఏదైనా ప్రతికూలంగా మనకు ఎదురైనప్పుడు దేవుడు నిర్ణయించినటువంటి విశ్వాస జీవితాన్ని కోల్పోతూ అవిశ్వాసంగా మాట్లాడుతూ అక్కడికి రానటువంటి పరిస్థితులు ముందుకు తెచ్చుకొని దేవుణ్ణి తక్కువగా చేసి మన పరిస్థితులు గొప్పగా ఎంచుకుంటూ ఇక దేవుడి వల్ల కాదు నా స్థితిని మార్చటం, దేవుడు నాకు ఇవ్వాలి అనుకున్నది ఎప్పటికీ ఇవ్వడు అనేటటువంటి అనాలోచనలతో మాట్లాడేటటువంటి క్రైస్తవ విశ్వాసులు కానీ దైవజనులు కానీ ఈ రోజుల్లో లేకపోలేదండి. ఈరోజు కానాను దేశాన్ని గూర్చినటువంటి ఒక ఉన్నతమైన విశ్వాసంతో మాట్లాడగలిగినటువంటి వ్యక్తులు ఆ రోజు ఎవరు లేరు. కానీ మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి కాలేబు. కాలేబును గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఆయన ఎలాంటి వాడంటే మంచి మనస్సు కలిగినటువంటి వాడు, పూర్ణ హృదయముతో నన్ను అనుసరించాడు. ఇలాగా దేవుడు కొరకు ఎవరు మాట్లాడతారా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. లోకంలో అనేక మంది కోసం డబ్బా కొట్టినట్టుగా మాట్లాడుకుంటే మన నోర్లు, ఏ రోజైనా దేవుని గురించి కళాఖండితంగా ఇలాంటి గొప్ప దేవుడు మా జీవితాల్లో మా కుటుంబాల్లో ఇలాంటి కార్యాలు చేశాడు, మా సంఘాలలో ఇలాంటి కార్యాలు చేశాడు, దేవుని నమ్ముకున్న తర్వాతే మా జీవితాల్లో ఇలాంటి అద్భుతాలు జరిగాయి అని ఎప్పుడైనా దేవుని గురించి మనం చెప్పగలిగిన స్థితుల్లో ఉన్నామా అండి? ఒక ప్రశ్నను మనం వేసుకోవాలి. ఆ రోజు పాళెమంతా తిరగబడి మోషేని అహరోనుని రాళ్లతో కొట్టి చంపాలని ఆ పాళెంలో ఉన్న ప్రజలందరూ సిద్ధపడినప్పుడు దేవుని యొక్క మహిమను పొందుకొని దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి కాలేబు జీవితంలో వచ్చినటువంటి అద్భుతమైన సమాచారం దేవుని దగ్గరకు చేరింది. ఈరోజు మన ఆధ్యాత్మికమైన జీవితం యొక్క మనుగడను దేవుడు లెక్క చూస్తూ ఉన్నాడు. మనం ఏ రకంగా దేవుని కొరకు మన మనుగడను కొనసాగిస్తూ ఉన్నాం? లోకములో ఒకవేళ ఇలాంటి పరిస్థితులే గనుక ఆత్మీయంగా దేవుని విషయంలో మనకి ఎదురైనప్పుడు దేవుని గురించి మాట్లాడేటటువంటి పూర్ణమైన మనసు మనకు ఉండాలి. దేవుడి గురించి మనం మాట్లాడాలంటే భౌతిక సంబంధమైన చదువులో, జ్ఞానము, భౌతిక అవసరతలో మనకి మన జీవితంలో ఏ మాత్రము కూడా పనిచేయ. చాలా మంది అనుకుంటారు మేము బాగా పెద్ద చదువులు చదువుకున్నా దేవుడి కోసం ఏదైనా చేస్తాం మాట్లాది, కుదరదండి. దేవుడి కోసం మనం మాట్లాడాలన్నా, దేవుడి కోసం మనం నిలబడాలన్నా, ఆయన సజీవమైనటువంటి పనికి మనం అర్హులుగా ఉండాలన్నా దేవుని సన్నిధిని మనం అనుసరించే పూర్ణమైన మనసుకి మనకి ఎంతో అవసరం. ఈ రోజుల్లో చాలా మంది పెదవులతో, లేకపోతే భౌతికంగా అనేక మంది చూస్తే బాగుండని దేవుని పరిచర్యలు చేస్తూ ఉన్నారు. కానీ అలా కాదు, మన మనస్సు దేవునితో ఎప్పటికీ ఉండాలి. అందుకే ఆయన ఇచ్చినటువంటి ప్రథమమైనటువంటి అమూల్యమైన ఆజ్ఞ ఏంటంటే, నా పూర్ణ మనస్సుతో, నా పూర్ణ మీ పూర్ణ మనస్సుతో, మీ పూర్ణ హృదయాలతో నన్ను అనుసరించండి. దేవుడు ధర్మశాస్త్రానికి ఇచ్చినట్టు ధర్మశాస్త్రంలో చెప్పిన ఒక అద్భుతమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే, పూర్ణముగా దేవుణ్ణి మనం అనుసరించే వ్యక్తులుగా ఉండాలి. అన్ని లక్షల మంది దేవుని కార్యాలు చూస్తూ వచ్చారు, కానీ అసందర్భము, అనుకూలత, ప్రతికూలత పరిస్థితి వాళ్ళకి ఎదురైనప్పుడు దేవుడి కోసం మాట్లాడేటటువంటి రీతుల్లో వాళ్ళ జీవితాలు నడిపించుకోలేకపోయారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనల్ని బలపరిచే విషయం అదే. ఆ రోజు విశ్వాసం అనే ఆత్మ సంబంధమైన ప్రయాణములో మన ఇశ్రాయేలు, మన పితరులైన ఇశ్రాయేలు నడుస్తూ వాళ్లకు వ్యతిరేకంగా వచ్చిన పరిస్థితులు చూసి దేవునికి ఆటంకంగా వాళ్ళు మారిపోయారు. ఈరోజు విశ్వాసం అనే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి మనకి దేవుడు వాగ్దానం చేసినటువంటి రాజ్యం, ఆ రోజు వాళ్ళకి చేసిన వాగ్దానం కనాను దేశం అయితే, ఇప్పుడు కనాను పోలికగా చెప్పబడిన పరలోకము, నిత్యత్వము అనే పరలోకపు పట్టణము, 12 గుమ్మములు కలిగిన పరలోకపు పట్టణానికి మిమ్మల్ని తీసుకువెళ్తానని దేవుడు మనకు వాగ్దానం చేశారు. ఆ నిత్య రాజ్యములోకి ప్రవేశించడానికే ఈ లోకములు అన్ని మనం విడిచిపెట్టేశాం. లోకాన్ని, లోక కార్యాలు, లోక సౌఖ్యాలు, లోక జీవితం, ఆడంబరమైన జీవితం అన్ని విడిచిపెట్టేసి కష్టమైన, నష్టమైన ప్రభు కొరకు మనం ఎందుకు కొనసాగుతున్నామంటే, ఈ లోకం మనకి శాశ్వతం కాదు, మన నిత్యత్వమైన ఆ పరలోక రాజ్యములో మనం యుగ యుగములు తండ్రితో, దేవునితో సహవాసము చేసే ఒక అమూల్యమైన పరిస్థితి మనకి ఇవ్వబోతున్నారు. దాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకములో దేవుని కొరకు పూర్ణ మనస్సు కలిగి ఆయనను మనం అనుసరించినప్పుడు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ దివ్యమైనటువంటి రాజ్యాన్ని మనకి ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. అందుకని అంతమంది వ్యతిరేకత కలిగినటువంటి మనుషుల మధ్యలో దేవుడు కాలేబును గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, మోషేతో చెప్తున్నారు
అంటున్నాడు. మోషే వీళ్ళందరిలో కూడా అందరి మనసులు నేను ఎరిగి ఉన్నాను, కానీ కాలేబు మనసు ఎలాంటిదంటే పూర్ణంగా కాలేబు నన్ను అనుసరించాడు. అందుకనే నా గురించి ఇంత గొప్పగా చెప్పగలిగాడు, నా గురించి ఇలాంటి ప్రతికూలతలో అందరి ముందు సాక్షిగా నిలబడ్డాడు. ఈరోజు నాకు నచ్చినటువంటి వ్యక్తి, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి కాలేబు. అందుకనే అతడు వెళ్ళే ప్రతి దేశములో అతన్ని నేను ప్రవేశపెడతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అతడు వెళ్ళే ప్రతి దేశములో నేను అతన్ని ప్రవేశపెడతాను. అందుకనే దేవుడు కాలేబుకి హెబ్రోన్ను స్వాస్థ్యంగా ఇచ్చేశాడు. అనగా హెబ్రోన్ అనే మాటకు సహవాసం అని అర్థం. దేవుడితో నిత్యము ఉండేటటువంటి ఒక గొప్ప సహవాసాన్ని కాలేబు పొందుకున్నాడు. ఈ లోకములో దేవుని మార్గంలో కొనసాగుతున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుని వాక్యాన్ని పఠిస్తున్నాం, కానీ మన జీవితాల్లో నిత్యము సహవాసం అనేది కోల్పోతున్నాం. సహవాసం మనకి ఎవరు ఇవ్వగలరో తెలుసా? దేవుడే మనకు సహవాసాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన గొప్ప ఉన్నతమైన సహవాసాన్ని మనుషులతో కోరుకుంటున్నాడు. మనుషుల మధ్యలో ఆయన నిశ్చలమైన కృపను మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే కాలేబును చూచి అంటున్నాడు, అతను వెళ్లే ప్రతి దేశంలో నేను అతన్ని ప్రవేశపెడతానని చెప్పేసి. ఈరోజు దేవుడు తన విశ్వాస మార్గంలో మనము కొనసాగేటప్పుడు మనము వేసుకోవలసినటువంటి ప్రశ్న, పూర్ణ మనస్సుతో మనం ఆయన అనుసరిస్తూ ఉన్నామా? పూర్ణ మనస్సుతో గనుక మనం ఆయన అనుసరిస్తే మనం వెళ్ళేటటువంటి ప్రతి మార్గంలో ఉన్న ఆటంకాలు పెద్ద లెక్కగా మనం చూడకూడదు. ఎందుకంటే ఆటంకాలన్నింటినీ కూడా ఆయన సాధ్యపరుస్తాడు, వ్యతిరేకతలన్నీ కూడా ఆయన తొలగిస్తాడు, ఇరుకులన్నీ కూడా పోగొడతాడు. ఒకవేళ ఎత్తులు ఉంటే వాటిని చదును చేస్తాడు, మనము ఎక్కలేనటువంటి కొండలు ఉంటే వాటిని కూడా మన జీవితాల్లో ఎక్కిస్తాడు. ఎందుకంటే ఆత్మ సంబంధంగా మన సహవాసం, మన పూర్ణ మనస్సు ఆయన వైపు ఉండాలి. ఈరోజు కాలేబు విషయంలో అదే జరిగింది. అందుకే కాలేబును గురించి దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అలాంటి సాక్ష్యం చెప్పే స్థితిలో మనం అనుగడ కూడా వెళ్తే ఎంత బాగుంటుందండి. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీ విశ్వాస జీవితాల్లో ఎన్ని సంవత్సరాలు మీరు రక్షించబడ్డారనేది ప్రశ్న కాదు, ఎంత పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరిస్తున్నారు అనేది ప్రశ్న. ఎందుకంటే చాలా సంవత్సరాలు భక్తి చేస్తాం, కానీ దేవుడు ఆశించే భక్తి ఒకవేళ మనలో లేదేమో. వీళ్ళు కొన్ని సంవత్సరాలు వీళ్ళు దేవుడితో నాటం ప్రారంభించారు, కానీ మనసు మాత్రం దేవునికి దూరంగానే ఉంది. అందుకనే ఆ ప్రతికూలత కలిగిన మాటలు 10 మంది ద్వారా విన్నప్పుడు వెంటనే దేవుడు మా జీవితంలో కార్యాలు చేయలేడు అని అనటం ప్రారంభం చేశారు. ఈరోజు ఎన్నో గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో స్వతంత్రించుకున్నాం, కానీ ఒక చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య చూసి మనం దేవుని ఒక్కసారి ఇంత పెద్ద మొఖాలు పెట్టి అనేటటువంటి మాట ఏంటంటే, ఇంకా దేవుడు నన్ను పట్టించుకోడండి, దేవుడు నన్ను చూడట్లేదండి, నాకంటే ప్రార్థన చేయని వాళ్ళే బాగున్నారండి, ప్రభువులోకి రాని వాళ్ళే బాగున్నారండి, అన్నిలే బాగున్నారండి, విగ్రహార్థికులే బాగున్నారు, ఇలాగ మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు, ఒక అనుకూలతలో మనల్ని నడిపించేటటువంటి దేవుడు. ఒక చిన్న ప్రతికూలత ఇస్తే దానిలో స్పందించలేమా దేవుడితో మనం? దేవుడితో మనం కలిసి నడవలేమా? దేవుడితో మన సహవాసాన్ని కొనసాగించలేమా? కాలేబు ప్రతికూలతని అనుకూలతగా చూపించాడు. దేవుడు ఇస్తాడు, చేస్తాడు, నడిపిస్తాడు, మనము వెళతాము, దాన్ని అనుభవిస్తామని ఎంతో ఘనంగా దేవుడి కోసం మాట్లాడడం ప్రారంభం చేశాడు. ఈరోజు మన విశ్వాస జీవితంలో ప్రతికూల పరిస్థితులన్నీ ప్రక్కన పెట్టేసి, ఒకవేళ వచ్చినా అవి పెద్దవైనా చిన్నవైనా దేవుడు చూస్తున్నాడు. ఇంతవరకు నన్ను నడిపించినటువంటి దేవుడు, నా చేతిని పట్టుకున్నటువంటి దేవుడు ఎప్పటికీ నన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఒక మాట, నా అరచేతిలో చెక్కున్నాను, మిమ్మల్ని ముదిమి వచ్చే వరకు చంక పెట్టుకుంటానని వాగ్దానం చేశాడు. ఇది ఒక గొప్ప వాగ్దానం. ఎవరైతే ఆయన యందు యేసుని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ వర్తించే వాగ్దానం. ఆయన మనల్ని తన అరచేతిలో చెక్కున్నాడు, ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకుంటాడు. మరి మనకెందుకండి భయం? ఎన్నో శ్రమలు సమస్యలు చూసి కన్నీళ్లు పెట్టుకొని వాళ్లకు చెప్పి వీళ్ళకు చెప్పి విశ్వాసాన్ని కోల్పోయి వ్యర్థంగా దేవుని గురించి మాట్లాడి దేవునికి ఆయాసాన్ని తీసుకొచ్చేటటువంటి పనులు మనం చేస్తూ ఆ రోజు ఆ పాళ్యములో ఒక్కళ్ళు కూడా విశ్వాసంతో లేకుండా దేవునికి కోపాన్ని పుట్టించి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకు వచ్చేటట్లుగా వాళ్ళు చేసుకున్నారు. చాలామంది అంతే, విశ్వాసాన్ని కోల్పోయి దేవునికి ఇష్టం లేని పనులు చేసుకుంటూ దేవుని యొక్క శాపం వచ్చిన తర్వాత వాళ్ళు బాధపడేది ఏంటంటే, మేము మమ్మల్ని ఎందుకండి శిక్షించేది అంటారు. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు దేవుడికి ఎలాంటి ప్రవర్తన వాళ్ళు కలిగి ఉన్నారో దేవుని ముందు వాళ్ళకి అర్థం కాదు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు, మనకి ముందు తరములో ఉన్నటువంటి మన పితరులైన ఇశ్రాయేలుల ఆత్మీయ వ్యవస్థని ద్వారా మనము నేర్చుకోవలసిన అద్భుతమైన పాఠాలు ఏంటంటే, వాళ్ళలాగా మన మనుగడ ఎప్పటికీ కూడా ఉండకూడదు. ఎందుకంటే నిశ్చలమైన, ఉన్నతమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, అభిషేకం కలిగినటువంటి దేవుడు మన
జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు దేవుని సంఘమ ఈ కార్యక్రమంలో ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ జీవితాల్లో దేవుని కొరకు ఏ పరిస్థితుల్లో నువ్వు నిలబడగలుగుతున్నావు? అన్నీ బాగున్నప్పుడు చంకలు కొట్టుకుంటూ దేవుడు గొప్పవాడని చెప్పటం కాదు. ఏ పరిస్థితి బాగోనప్పుడు, ఒకవేళ భయంకరమైనటువంటి పరిస్థితులే మన చుట్టూ మనల్ని అలుముకున్నప్పుడు, అప్పుడు మనం మాట్లాడడంలో గొప్పతనం ఉంది. దేవుడు చేస్తాడండి, నన్ను విడిచిపెట్టేవాడు కాదండి, ఈ అనారోగ్యంలో నుంచి విడిపిస్తాడండి, ఈ బలహీనతలో నుంచి విడిపిస్తాడండి, ఈ ఆర్థిక సమస్యల నుంచి విడిపిస్తాడండి, దేవుడు కనుక విడిపించకపోతే నన్ను విడిపించేవాడు ఎవ్వడు కూడా లేడండి అని మనము దేవుని కోసం మాట్లాడగలిగినటువంటి సమర్థులుగా మనము నిలబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆ పాళెములో అలాగా దేవుని కొరకు నిలబడింది ఒక్క కాలేబు మాత్రమే. అందుకనే కాలేబు యొక్క మనస్సుని, కాలేబు యొక్క అనుసరణని దేవుడు చూచాడు. అందుకే తను వెళుతున్న ప్రతి దేశంలో కూడా దేవుడు అతన్ని ప్రవేశపెట్టుకుంటూ వచ్చాడు. ఈరోజు అదే విశ్వాసం గనుక నీ కుటుంబంలో నువ్వు కలిగి దేవుడి కొరకు నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తే నీ జీవితాన్ని అచంచలమైనటువంటి రీతిలో దేవుడు నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ లోకము చాలా మనము చూస్తున్నంతసేపు పట్టదు, కానీ దేవుడు తన ప్రశస్తమైనటువంటి ఉన్నతమైన ఆత్మ అభిషేకం మన జీవితాల నిండా నింపి మన జీవితాల్లో ఎనలేనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి ఆశ్చర్యకరుడైనటువంటి దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటూ ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో అదే ఆత్మీయ కనాను ప్రయాణంలో కొనసాగుతున్నటువంటి మనం, దేవుడు మన కొరకు నిశ్చయించినటువంటి ఆ నిత్య రాజ్యంలోకి మనము ప్రవేశించాలంటే కాలేబు లాంటి మంచి మనస్సు కలిగి ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ప్రతికూలతలో ఆయన కొరకు నిలబడుతూ మన జీవితాలు నడిపించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. అందుకని ఈ వర్తమానం ద్వారా దేవా నన్ను రక్షించావు, నీ రక్షణలో కొనసాగింప చేస్తున్నావు, కానీ చిన్నదానికి పెద్దదానికి కారణము లేని దానికి నీ గొప్పతనాన్ని తగ్గించేసి అనేక మంది ముందు ఒకవేళ నీకు నేను ఆటంకంగా నిలబడినట్లయితే ఈరోజు ఈ మాటల చేత నా జీవితాన్ని స్పందించి అద్భుతమైన కార్యం చేసి నీ నిత్య రాజ్యములో ఆ కనాను అనే సియోనులోనికి నేను ప్రవేశించే వరకు కాలేబులాగానే నిన్ను అనుసరిస్తూ మంచి మనస్సాక్షితో పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించి ఆరాధికుడుగా యోగ్యురాలుగా యోగ్యుడిగా మా జీవితాలను అభిషేకించండి అని చెప్పి ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు తల్ల వంచండి, కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఇప్పటి వరకు మీ కృపచేత మాతో మాట్లాడుతూ వచ్చారు. కాలేబు లాంటి మంచి మనస్సాక్షులు మాకు దయచేయండి. మా చుట్టూ ఉన్న ప్రతికూలతలు చూసి మేము భయపడకుండా ఆత్మ సంబంధమైనటువంటి ధైర్యమును కలిగి కాలేబు ఎలాగా ఆ పాళెములో ఉన్నటువంటి నాయన ప్రతికూల పరిస్థితులు నీ కొరకు సాక్షిగా నిలబడ్డారు. ఈరోజు మా జీవితాల్లో కూడా ఈ లోకములో నుంచి వస్తున్నటువంటి అనేక ప్రతికూలతలు మేము ఎరిగి ఉంటూ ఉన్నాం. ఆ ప్రతికూలతలో ఎప్పటికీ నిన్ను తక్కువ చేయకుండా మీరు మా దేవుడని, మమ్మల్ని నడిపించేటటువంటి దేవుడని, మా కొరకు మీరు చేసినటువంటి వాగ్దాన దేశములో ఆ సియోనులో మేము ప్రవేశించే వరకు మమ్మల్ని వెన్నంటి ఉండేటటువంటి దేవుడని, ఆ సియోను నిరీక్షణ మా జీవితంలో కోల్పోకుండా మమ్మల్ని అభిషేకంతో నడిపించగలిగిన దేవుడని విశ్వసిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వర్తమానాన్ని వీక్షించిన ప్రతి బిడ్డ కూడా ఒక నూతన కాలేబుల్లాగా నిలబెట్టుకుని ప్రభువా, కాలేబు ఎలాగ నీ కొరకు నిలబడ్డారో అలాంటి సాక్షార్థమైన జీవితాలు ప్రతి కుటుంబ వ్యవస్థకు అనుగ్రహించి ఈ వర్తమానం ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మా చిరునామా దైవజనరాలు అల్లు సుజాత షారోను పొలము సంఘము నియర్ అంజయ్య వీధి ఎనికేపాడు. మా ఫోన్ నెంబర్స్ 9705555724, మరొక నెంబర్ 8106197676.